ఇప్పుడు ఏది ఏం చేసినా వాళ్ళే చేయాలి, మంచి చేసినా చెడు చేసినా వాళ్ళే చేయగలరు, ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, ఐ మీన్ వాళ్ళే రూలింగ్లో ఉన్నారు కాబట్టి. వాళ్ళు చేసేదాన్ని మనం అడుగుదామన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరం తీసుకుని రివోల్ట్ చేయొచ్చు, కాకపోతే అది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మీద మనం చేసాం అనుకోండి, మనల్ని మనమే చేసుకున్నట్టు, ఎందుకంటే మనమే వాళ్ళకి ఓటేసింది కాబట్టి. వాళ్ళు మనం అంటే జనాలందరూ కలిసి ఓటేసినందుకు వాళ్ళు కొద్దిగా ఐ మీన్ ఒక కాన్షియస్లో ఉండి మనకి జనాలు మనల్ని గెలిపించారు, వాళ్ళకి మనం మంచి చేయాలన్న ఇదిలో ఉండాలి. కానీ అది మానేసి మనకి ఏది ఫర్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకుని వెళ్తే అది డెమోక్రసీ కాదు. కొని ఉండొచ్చు, మనం తెలియదు కదా ఇప్పుడు ఎవరిది ఏంటని చెప్పి మనం ఈసీలు తీసి చూడలేం. ఆ ఏరియాలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరో ఈసీలు తీసి ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ముందు ఎవరి పేరు మీద ఉంది, ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి మామూలు పర్సన్ మనం వెళ్ళడి తీస్తారా ఎవరు, అది అయి ఉండొచ్చు. కాకపోతే ఆ విషయం వచ్చినప్పుడు ఎలా అంటే మూడు క్యాపిటల్ ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఏదైనా ఒక క్యాపిటల్ని సరిగ్గా డెవలప్ చేసుకోవచ్చు. అయితే అది వైజాగ్ అని అవ్వచ్చు, విజయవాడ అని అవ్వచ్చు. వీళ్ళు విజయవాడ వైజాగ్ మారుస్తారంటే బాధపడాల్సిన పని లేదు, హైకోర్టు ఇక్కడ ఆల్రెడీ కట్టారు, హైకోర్టు ఇక్కడ ఉంచేసి లెజిస్లేటివ్ క్యాపిటల్గా. మిగతా గవర్నమెంట్ ప్రొసీజర్స్ అన్నీ ఏ వైజాగ్లో లేదంటే కర్నూలులోనూ కట్టుకుని జరుపుకోవచ్చు. అసలు అయితే శ్రీకృష్ణ కమిటీ వచ్చింది ఏమని చెప్పింది, దినకొండలో పెట్టుకోండి, గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, మీకు అసలు ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఎత్తుకోకపోయిన ఏరియా కాదు ఇక్కడ అనుకోండి, ఫ్లడ్స్ వస్తే ఊరికే పోయే ఏరియా ఇది, ఇక్కడ అవసరం లేదు అక్కడ పెట్టుకోమని చెప్పారు. అది మానేసి మాకు ఎక్కడ బెటర్గా ఉందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారు. పోనీ స్టార్ట్ చేసింది ఇక్కడ ఈయన కంటిన్యూ చేయొచ్చుగా లేదు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతామంటే అదైతే కరెక్ట్ కాదు చూ. కానీ అంటే ఇక వాళ్ళు ఏం చేస్తారో మనకు అంత క్లారిటీగా తెలియదమ్మా. ఎంతవరకు అంటే అదైతే మూడు క్యాపిటల్ అయితే కరెక్ట్ కాదన్న ఊపిరి మనం మాట్లాడుకుంటే, నిజంగా మాట్లాడితే క్యాపిటల్కి డెవలప్మెంట్కి సంబంధం లేదు. ఇప్పుడు అదే ఏరియాలో ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుంటే అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుద్ది, అప్పుడే డెవలప్ అవుద్ది. వీళ్ళు క్యాపిటల్ పెట్టినంత మాత్రం డెవలప్ అవ్వదు కదా. ఏ గవర్నమెంట్ స్థలాలు నాలుగు ఉంటాయి, గవర్నమెంట్ బిల్డింగ్లు నాలుగు ఉంటాయి, దాంతో డెవలప్మెంట్ అనగా డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏదైనా ఇండస్ట్రీ ఉండి ప్రొడక్షన్ జరిగి ఇన్కమ్ జనరేట్ అయ్యి ఆ ప్లేస్కి ఎవరైనా జనాలు రావడానికి ఇష్టపడాలి, దానికి దీనికి సంబంధం లేదు కదా మనకి. రైతుల దగ్గర అంటే ఏంటంటే కామన్ పీపుల్కి అయితే నాకు తెలిసి జగన్ హ్యాండ్ ఇచ్చే టైప్ అయితే కాదు, ఎంతో కొంత ఫర్రగానే ఉంటారు. కాకపోతే ఆ మూడు క్యాపిటల్ అనే విషయంలోనే కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుంది. మూడు చోట్ల వేస్ట్, ఏదో ఒక చోట సరిగ్గా నిజంగా మాట్లాడితే మన దగ్గర అంత ఇన్కమ్ లేదు మూడు చోట్ల డెవలప్ చేసుకోవడానికి, ఒక్క కరెక్ట్గా ఒక ప్లేస్ జనరేట్ చేసుకోవడానికి సరిగ్గా మన దగ్గర లేవు ఇన్కమ్. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.